నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి ఎండల నుంచి ఉపశమనం పొందే విధంగా వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది ఈ వర్ష సూచన ఎన్ని రోజుల వరకు ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా ఎంత మేర ప్రభావం చూపుతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మ్యామ్ చాలా రోజులైంది వర్షాలు పడక ఎండలు ఎక్కువగా కడుతున్నాయి సో ఈ నేపథ్యంలో మీరు వరుస సూచన జారీ చేశారు ఎన్ని రోజుల పాటు ఈ వరుస సూచన మనకి వెస్ట్ విదర్భ నుంచి దాదాపుగా సౌత్ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల దాదాపుగా తెలంగాణ మీద ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా ఈ ద్రోణి ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే మూడు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట వచ్చే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని అంటే నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మెదక్ అలాగే నిజామాబాద్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఒకటి రెండు చోట్ల వడగళ్ళు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ద్రోణి మళ్ళీ రేపటి కొద్ది చూసుకున్నట్లే కొద్దిగా ఇంటీరియర్ పరిసర ప్రాంతాలు అంటే మధ్య తెలంగాణ భాగాలకు విస్తరించే అవకాశం ఉన్నందున ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ వడగళ్ళ వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ మీద మేర ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో కూడా కొద్దిగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం నుండి చిరుచలలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎల్లుండి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అంటే భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీదుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఈ మూడు రోజులు కూడా నమోదే అవకాశం ఉంది తదుపరి సరస సగటున మనకి ముప్పై ఏడు నుంచి దాదాపుగా ముప్పై తొమ్మిది డిగ్రీలు కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది నాలుగవ రోజు నుంచి మనకి ఎనిమిదవ రోజుకు చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఈ మూడు రోజులు మొదటి రెండు రోజులు మనకి హేల్ స్ట్రామ్ ఉన్నందున హేల్ స్ట్రామ్ పడే మనకి జిల్లాల్లోని మనకు కొద్దిగా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఎల్లుండు కొద్దిగా భారీ వర్షపాత సూచనందున ఆయా జిల్లాల్లోన మనకి ఎల్లో వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ద్రోణి ఎక్కడ కేంద్రీకృతమైంది ఏ దిశగా ప్రయాణిస్తుంది ఈ ద్రోణి మనకి విదర్భ పరిసర ప్రాంతాల్లో అంటే బా పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం నుంచి మనకి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దాదాపుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది ఈ ద్రోణి అనేది దాదాపుగా మనకి ఈ మన తెలంగాణ మీదుగా కూడా కొద్దిగా వహించడం వల్ల పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది అనమాట ఇంకోవైపు ఎండాకాలం అంటే మనకు మెయిన్గా గుర్తుకొచ్చే వర్షాలు అంటే కూడా రాళ్ల వర్షం సో రాళ్ళ వర్షాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా అదే మనకి వడగల్ల వాన కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి వి అలాగే నారాయణపేట పరిసర ప్రాంతాల్లోని మనకి ఈ వడగళ్ళ వాన కురిసే అవకాశం అయితే ఉంది సో రైతులకు కావచ్చు ఎలాంటి అలర్ట్స్ మనకి వేసవిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వడగళ్ళ వానతో పాటుగా వడగాల్పులు మరియు వడగళ్ళ వాన అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి మనకి ఇప్పుడు ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ ఆయా జిల్లాల్లోని మనకి వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉన్నందున దానికి తగిన విధంగా అంటే ప్రస్తుతానికి పంట దశ దశలో ఉన్నందున ఈ దీనికి బాగా ద వడగళ్ళ వాన వల్ల ఎక్కువగా దెబ్బ తినే అవకాశం ఉన్నది దానికి దానిక ముఖ్యంగా తార్పాలిన్స్లు కానీ అంటే మనకి నార్మల్ పంటలు అయితే కొద్దిగా టార్పాలిన్ కానీ కప్పి ఉంచుకోవడం వల్ల కొద్దిగా వడగళ్ళ వాన నుంచి తప్పించుకొనవచ్చు కొన్ని పంటలు అయితే ప్రస్తుతానికి మనకి వరి అయితే మనకి వడగళ్ళ వాన దెబ్బ దెబ్బ అనేది కామ ఎక్కువగా ఉంటుంది మన దీంతో పాటుగా మనకి ఉరుములు మెరుపులతో పాటుగా గస్ట్ ఈవెంట్స్ అంటే ఈదురుగాలు కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తున్నారా ఓన్లీ జిల్లాలకు మాత్రం పరిమితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ లేదండి ఓన్లీ మనం చూసుకున్నట్లయితే మేఘావృతమైన వాతావరణం మాత్రమే ఏర్పడే అవకాశం అయితే టెంపరేచర్ విధంగా ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది నమోదవుతున్నాయి సో మొత్తం మీద చూసుకోవచ్చు వచ్చే మూడు రోజులు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది దీన్ని బట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వడగాల్పులో వర్షం పడే అవకాశం ఉంది సో ప్రతి ఒక్క దీన్ని బట్టి తమ కార్యాచరణ రూపొందించుకోవాలని ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి లింక్ లో ఉంది